రేపే సోమవారం, అలానే కార్తీక పౌర్ణమి కూడా. కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి. ఇక తరతరాలు తిన్నా తరగని సంపద వస్తుంది. మీ పిల్లలు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉంటారు. అంతేకాదు, వారు ఏ పని చేపట్టినా కూడా అందులో తప్పనిసరి విజయం కలుగుతుంది. ఎందుకంటే కార్తీక మాసానికి అంతటి విశిష్టత ఉంది. కార్తీక పౌర్ణమి అంటే చాలా ముఖ్యమైనటువంటిది. అంతేకాదు, ఈ కార్తీక పౌర్ణమి అనేది సోమవారంతో కలిసి రావడం వల్ల మరింత విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉసిరికాయ దీపాలను శివాలయంలో కానీ విష్ణుమూర్తి ఆలయంలో కానీ ఉసిరి చెట్టు కింద కానీ రాగి చెట్టు కింద కానీ వెలిగించాలి. ఇవేవి వీలు కాని వారు ఇంట్లో ఉన్న తులసి కోట దగ్గర వెలిగించినా మంచి ఫలితం వస్తుంది. అలానే మీరు ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క సంతానం బాగుండాలి అని కోరుకుంటారు. ఏ పూజలు పరిహారాలు వ్రతాలు చేసినా మీ పిల్లలు వృద్ధిలోకి రావాలి అని, ఐశ్వర్యంతో ఉండాలి అని, మంచి జ్ఞానం బుద్ధి కలగాలి అని ప్రతి దైవాన్ని వేడుకుంటారు. అందులోనూ కొడుకులు ఉన్నవారు తమ కొడుకు యొక్క ఆరోగ్యం ఎల్లప్పుడూ బాగుండాలి అని, తమ కొడుకు ఉన్నత స్థాయికి ఎదగాలి అని ప్రతి తల్లి కోరుకుంటుంది. అలాగని ఆడపిల్లలను తక్కువ చేయటం కాదు. ఆడపిల్ల ఇంటి మహాలక్ష్మి అయినప్పటికీ కొడుకు ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉండి మీ యొక్క బాగోగులు చూసుకుంటారు అని మీరు కొడుకుపై కాస్త ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఉంటారు. వృద్ధాప్యంలో మిమ్మల్ని ఆదుకుంటారు అని, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మీకు మీ దగ్గరే ఉండి మిమ్మల్ని చూసుకుంటారు అని మీ యొక్క నమ్మకం. అందుకే అలాంటి కొడుకు మీ యొక్క వంశాన్ని వృద్ధిలోకి తెస్తారు అని, వంశోద్ధారణ చేస్తారు అని కూడా నమ్మకం. అందుకే కొడుకులు అంటే కాస్త ఎక్కువ ప్రేమే ఉంటుంది. కొడుకులను మరి ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో చూడాలి అన్నా, మీ కొడుకులు ఉన్నత స్థాయికి ఎదగాలి అన్నా, మీ కొడుకులపై ఉన్న దృష్టి దోషాలు పూర్తిగా తొలగిపోవాలి అన్నా, కొడుకులు కూతుర్లు పూర్తిగా మీ సంతానం ఎప్పుడూ బాగుండాలి అన్నా సరే, వారి యొక్క ఆయుష్ పెరగాలి అన్నా, వారు చేసే ప్రతి పని ఎప్పుడూ విజయవంతం కావాలి అన్నా సరే, రేపు అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక సోమవారం, అలానే పౌర్ణమి రోజు కాబట్టి రేపు ఈ చిన్న పరిహారాన్ని ప్రతి తల్లి కూడా పాటించి చూడండి. ఖచ్చితంగా మీ పిల్లలకి దైవశక్తి అందుతుంది. మీ పిల్లలు పడే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, అంటే విద్యాపరంగా, ఉద్యోగపరంగా లేదా ఆరోగ్యపరంగా ఇతర సమస్యల వల్ల ఏవైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో, ఆ సమస్యల నుండి తప్పనిసరి బయటపడతారు. ఆ శివకేశవుల యొక్క అనుగ్రహంతో మీ పిల్లలు ఎప్పుడూ బాగుంటారు. కార్తీక మాసం అంటేనే శివకేశవులకి ఎంతో ఇష్టమైనటువంటి మాసం. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, దీపం, అలానే కార్తీక పౌర్ణమి రోజు చేసే ప్రత్యేక దీపదానం, ఉసిరికాయ దానం మీకు ఎనలేని సంపదను ప్రసాదిస్తాయి. స్త్రీలు వెలిగించే 365 వత్తులు మీ ఇంటిల్లి పాతిని కాపాడుతాయి. అలా 365 వత్తులను వెలిగించడం వల్ల మీరు సంవత్సరం మొత్తం పూజ చేసిన పుణ్య ఫలితాన్ని పొందుతారు అని శాస్త్రవచనం. అలానే రేపు సోమవారం రోజు కార్తీక పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి శివలింగానికి రుద్రాభిషేకాన్ని చేయిస్తే గనక మీ పిల్లలు ఎల్లప్పుడూ అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు. మీ పిల్లలపై ఉన్న చెడు దుష్టశక్తి ప్రభావాలు, జాతక దోషాలు, తరతరాల నుండి పట్టి పీడిస్తున్నటువంటి శనీశ్వరుని బాధల నుండి తప్పనిసరి విముక్తిని పొందుతారు. లేదా పంచామృతాలతో అభిషేకం చేయించి బిల్వ దళార్చన చేసి మీ పిల్లల చేత ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించమని చెప్పండి చాలు. ఈ చిన్న పని చేస్తే గనక మీ ఇంట్లో ఉండే కష్టాలు, మీ పిల్లలకి ఉండే నష్టాలు బాధలు, మీ పిల్లలపై ఉండే చెడు ప్రభావాలు, చెడు శక్తి, చెడు జాతక దోషాలు వంటివి తప్పనిసరి దూరమైపోతాయి. వారికి విద్యా ఉద్యోగంలో తప్పనిసరి విజయం కలుగుతుంది. ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. పరమశివుని ఆశీస్సులతో ఏ ఆటంకము వారి దరి చేరదు. ఇతర సమస్యలు రాకుండా పరమశివుడే కాపాడుతాడు. అలానే ఏదీ వీలు కాని వారు
కనీసం మీ చేయితో చెంబడు నీటిని శివలింగం పైనుండి రేపు సోమవారం రోజు పోస్తే చాలు. ఇక మీరు అభిషేకం చేసిన పుణ్య ఫలితాన్ని పొందగలుగుతారు, కాబట్టి రేపు ఈ చిన్న పనిని చేయండి. అదేవిధంగా కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఇంకొక పరిహారం చేయవలసి ఉంది. అది ఏమిటి అంటే, రేపు సోమవారం అలానే పౌర్ణమి తిథి సాయంకాలాన తులసికోట దగ్గర బియ్యం పిండితో ముగ్గుని వేయండి. అదేవిధంగా బియ్యం పిండితో ముగ్గుని వేశాక ఆ ముగ్గులో ఒక ప్రమిదను పెట్టి దీపాన్ని వెలిగించండి. ఒక ప్రమిద అంటే ఒకటి ఎప్పుడూ పెట్టకూడదు. ఒకవేళ మీరు పిండి ప్రమిదను పెడితే గనక ఆ పిండి ప్రమిద ఒకటిగా ఉంటే పర్వాలేదు, కానీ మట్టి ప్రమిద పెడితే గనక రెండు ప్రమిదలను కలిపి పెట్టాలి. ఇలా ఈ దీపాన్ని రేపు కొడుకులు ఉన్న ప్రతి తల్లి వెలిగిస్తే గనక తులసికోట దగ్గర సిరి సంపదలు కలుగుతాయి. మీ యొక్క వంశం అనేది వృద్ధి చెందుతుంది, వంశోద్ధారణ జరుగుతుంది. అదేవిధంగా 365 వత్తులను కూడా వెలిగించాలి. దీంతో పాటు ఒక తమలపాకుని తీసుకోండి. తమలపాకుపై నీటిగా కడిగి గంధం బొట్టును కుంకుమ బొట్టుని పెట్టండి. ఆ తమలపాకులో 1 రూపాయి నాణాన్ని లేదా మీ దగ్గర వెండి నాణం అందుబాటులో ఉంటే 1 వెండి నాణాన్ని ఉంచండి. తరువాత అందులో కొన్ని అక్షింతలు, పసుపు, కుంకుమ, 1 పుష్పము సమర్పించండి. ఆ తరువాత 1 బిల్వదళాన్ని కూడా రూపాయి కాయిన్కి సమర్పించండి. అలా చేశాక మీరు మీ యొక్క సమస్యలను చెప్పుకొని నమస్కరించుకోండి. ఈ విధంగా రేపు ఏ స్త్రీ అయితే, ముఖ్యంగా కొడుకులు ఉన్న స్త్రీ చేస్తుందో, ఆ కొడుకులు ఎప్పుడూ కూడా ఎలాంటి జాతక దోషాలు లేకుండా చేసే ప్రతి పనిలో విజయాన్ని పొందుతూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండగలుగుతారు. రేపు సోమవారం అలానే పౌర్ణమి రోజు సాయంకాలం తులసికోట దగ్గర ఇలా చేస్తే చాలు. ఇక మళ్ళీ తరువాత రోజు అందులో ఉండే రూపాయి కాయన్ని లేదా వెండి నాణాన్ని తీసి 1 ఎర్రటి వస్త్రంలో వేసి చిన్న మూటలా కట్టి ఆ మూటను దండం దాచే ప్రదేశంలో పెట్టండి. ఇక మళ్ళీ వచ్చే సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున ఆ రూపాయి కాయన్ని పూజలో వాడుకోవచ్చు, లేదా ఎవరికైనా దానంగా కూడా ఇవ్వవచ్చు. ఇలా ప్రతి సంవత్సరం కూడా ఏ తల్లి అయితే చేస్తుందో వారి యొక్క పిల్లలకి ఎలాంటి దోషాలు కూడా ఉండవు. ఇక ఆ శివకేశవుల యొక్క అనుగ్రహానికి పాత్రులు కూడా అవుతారు. మీ పిల్లలు ఎప్పుడూ కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఇక పరమశివుని అనుగ్రహం, శివకేశవుల అనుగ్రహంతో మీ ఇల్లు, మీ కుటుంబం, మీ సంతానం ఎప్పుడూ కూడా ఆనందంగా జీవించగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. చేసే ప్రతి పనిలో విజయం కూడా కలుగుతుంది. ఇక తెలుసుకున్నారు కదా, రేపు అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక సోమవారం, అదేవిధంగా పౌర్ణమి కూడా, ఈరోజున ఏ పరిహారం చేయాలి అని. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి.